ఈ కరోనా మహమ్మారి దెబ్బకు లాక్డౌన్ ఎప్పుడైతే విధించారో 21 రోజుల పాటు, ప్రధానంగా మధ్యతరగతి కుటుంబాల మీద ఇది బాగా ఎఫెక్ట్ పడింది. ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు మధ్యతరగతి ప్రజలు. అయితే ఇక్కడ కార్మికుల విషయంలో, అంటే ఆటో కార్మికులు కానివ్వండి, లేదంటే టాక్సీ డ్రైవర్లు, ఆటో డ్రైవర్లు, వీళ్ళ పడుతున్న కష్టాలు అన్ని ఇన్ని కాదని చెప్పాలి. చాలా మంది సోషల్ మీడియాలో వాళ్ళ ఆవేదనను వెలిబుచ్చుతున్నారు. అది ముఖ్యమంత్రి గారి వరకు తీసుకువెళ్ళాలి, దయచేసి షేర్ చేయండి మా ఆవేదన ఆయనకు తెలియాలి అంటున్నారు చాలా మంది ఇప్పటికే. మేబీ అవి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి వరకు వెళ్ళి ఉండొచ్చు నేను అనుకోవడం. అయితే చాలా మంది ఆటో కార్మికులు, ఆటో డ్రైవర్లు, టాక్సీ డ్రైవర్లు వీళ్ళందరూ కూడా అన్నా నా మా వంక చూడండి, మమ్మల్ని ఆదుకోండి, మా పరిస్థితి ఏంటి అర్థం కావట్లేదు, ఇన్ని రోజులు ఇంట్లో కూర్చుంటే మేము కట్టాల్సిన చిట్టీలు, ఫైనాన్స్ డబ్బులు ఇవన్నీ కూడా, ఈఎంఐలు, లోన్లు ఇవన్నీ చాలా ఇబ్బందికరంగా మారుతున్నాయి, ఆర్థికంగా దయచేసి సాయం చేయండి అంటూ. అయితే ఇప్పుడు దానికి సంబంధించే జగన్మోహన్ రెడ్డి గారు ఒక కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు అనేది మనకు అందుతున్న సమాచారం. అది ఏ తరహా నిర్ణయం తీసుకుంటున్నారు అంటే, ఆల్రెడీ ఢిల్లీలో ప్రస్తుతం అమలవుతున్న నిర్ణయం, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ గారు తీసుకున్న నిర్ణయం. ముందొకసారి దాన్ని చూసుకుంటే గనక ఢిల్లీ కేజ్రీవాల్ ప్రభుత్వం ఇప్పటికే 35,000 మంది కార్మికులకు ఆర్థిక సాయం ప్రకటించింది. ఒక్కో భవన నిర్మాణ కార్మికులకు 5,000 రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందజేశారు. అయితే కేవలం పేద ప్రజలకు మాత్రమే కాకుండా టాక్సీ అలాగే ఆటో డ్రైవర్లకు కూడా 5,000 రూపాయల ఆర్థిక సాయం అందజేశారు కేజ్రీవాల్ అక్కడ. ఎందుకంటే లాక్డౌన్ ఉన్న నేపథ్యంలో ఆటో కార్మికులు అక్కడ పడుతున్న ఇబ్బందులు తెలుసుకొని వెంటనే ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆటో అలాగే టాక్సీ, ఎలక్ట్రిక్ రిక్షా డ్రైవర్లకు వచ్చే రిక్షా డ్రైవర్లకు వచ్చే ఏడు నుంచి 10 రోజుల్లో రాయితీలు చెల్లించబడతాయి అంటూ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వెల్లడించడం కూడా జరిగింది. సో ఇదే నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు నిజంగా ఆటో డ్రైవర్లకి, టాక్సీ డ్రైవర్లకి ఇప్పుడు నెలకి ఆల్రెడీ మొన్న 10,000 రూపాయలు అనౌన్స్ చేయడం జరిగింది ఏడాదికి. వాటితో పాటు ఈ క్రైసిస్లో, ఈ కరోనా వల్ల లాక్డౌన్ ఎఫెక్ట్ వల్ల ఇబ్బంది పడుతున్న ఆటో డ్రైవర్లకి అలాగే టాక్సీ డ్రైవర్లకి ఢిల్లీలో ప్రకటించినట్టే ఇక్కడ కూడా 5,000 రూపాయలు ఇచ్చి ఆర్థిక సాయం చేస్తారు అనేది కూడా ఒక జరుగుతున్న ప్రచారం. మరి ఇంకా అధికారికంగా అది వెళ్ళడం లేదు. ఒకవేళ అదే కనుక జరిగితే ఆటో డ్రైవర్లకి, నిజంగా టాక్సీ డ్రైవర్లకి ఒక ఊరటిచ్చినట్టు అవుతుంది, ఆర్థికంగా వాళ్ళకి ఆదుకున్నట్టు అవుతుంది ఇప్పుడున్న పరిస్థితుల్లో. ఎందుకంటే ఇంకా 10 రోజులు ఉంది ఇంకా ఈ లాక్డౌన్, తర్వాత పరిస్థితి ఏంటి అనేది ఇంకా అర్థం కాదు. ఇటువంటి నేపథ్యంలో ఢిల్లీ సీఎం చేసినట్టే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కూడా చేయబోతున్నారు అనేది ఒక ప్రచారం జరుగుతుంది. మరి అది ఎంతవరకు వాస్తవం, నిజంగా తరహా నిర్ణయం తీసుకుంటారు లేదని చూడాలి. తీసుకుంటే గనక నిజంగా వాళ్ళందరికీ ఒక రిలీఫ్ అయినట్టే ఉంటుంది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.